క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రయరక్షకుడైన క్రీస్తేశ్వర పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రేమైన వల్లరా, 27వ తేదీ ఏప్రిల్ అనగా ఈ సదస్సులో 27వ తేదీన ప్రారంభించిన వికేఆర్ చారిటబుల్ ట్రస్ట్, దాని ద్వారా మొట్టమొదటిగా తలపెట్టిన సహాయ కార్యక్రమం భర్త చనిపోయిన అనగా పాస్టర్ గారు చనిపోయిన దీన సేవకురాళ్లకు అనగా విధవరాండ్రైన సేవకురాళ్లకు 20 మందికి ప్రతీ నెల ఒక్కరికి 1000 రూపాయలు చొప్పున మొదటిగా 20 మందితో ప్రారంభించాలని సంకల్పించి బహిరంగంగా దానిని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే సహోదరులు బెంజమిన్ గారు, ఆర్కే బెంజమిన్ గారు, మరి నెలకు ఒక్కరికి విధవరాండ్రైన సేవకురాళ్ళకు ఒకరికి సహాయం అందిస్తానని 10 నెలల పాటు అందిస్తానని మాటిచ్చారు. రెండవదిగా సహోదరు లక్ష్మి గారు, ఆమె కూడా ఒక విధవరాండ్రైన సేవకురాళ్ళకు నెల ఒకరికి సహాయం అందిస్తామని తెలియజేశారు. అలాగే సహోదరులు నాగేశ్వరరావు గారు నెలకి 2 చొప్పున సహాయం అందిస్తానని ప్రకటించారు. అలాగే ఈరోజు ఇప్పటి వరకు ప్రకటించిన వారందరూ సిజిటిఐ కుటుంబ సభ్యులే. ఈరోజు సిజిటిఐ కుటుంబ సభ్యుల్లో మరొకరు, వారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, సహోదరులు రాజేష్ గారు. కుమారి రాజేష్ దంపతులు ప్రతీ నెల 10 మంది విధవరాండ్రకు సహాయం అందిస్తామని మాటిచ్చారు. ప్రతీ నెల ప్రిమైన వల్లరా, మనం తలపెట్టిన కార్యక్రమం దేవునిపై ఆధారపడి తలపెట్టినది, దేవుని ఉద్దేశమును నెరవేర్చడానికి తలపెట్టినది. దేవుడు ఎవరికైతే సహాయం అందించమన్నాడు, ఎవరినైతే పరామర్శించమన్నాడు, వారి కొరకు దేవుని ఉద్దేశము మేరకు తలపెట్టినది కనుక దేవుడు తప్పనిసరిగా తన బిడ్డల ద్వారా సహకరిస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసించాను. ఈ దీన సేవకుడు నెలకు 20 మందికి 20,000 ఇవ్వాలంటే ఎంత కష్టమో నా పరిస్థితి తెలిసిన వారికి అర్థమవుద్ది. 15,000 రూపాయలు ఉంటే పుష్కలంగా నా కుటుంబం పోషింపబడిపోతుంది. అలాంటిది వాటి కోసమే ఇబ్బంది అయ్యే పరిస్థితులు నావి. కానీ నెలకి మరొకరికి ఎవరికొక 20,000 ఇవ్వాలి అని అంటే అది చాలా కష్టం. ఇది మాత్రమే కాదు, ఇంకా భారాలు ఉన్నాయి. మన ఇక్కడ హైదరాబాదులోనే 2 పెద్దలకు ప్రతీ నెల 2,000 రూపాయలు, కొన్ని కుటుంబాలకు నెల సహాయం, అలాగే మన దగ్గర ఉన్న యవ్వన బిడ్డలకు కొంత సహాయం. ఇలా ఆలోచిస్తే నెల 1,000 రూపాయలు సహకారం అందించాలి. ఇదంతా ఎలా సాధ్యమంటే దేవుడు తన బిడ్డల ద్వారా అందిస్తున్న సహాయం మాత్రమే. కాబట్టి మొట్టమొదటిగా సిజిటిఐ కుటుంబ సభ్యులే ఎప్పుడు స్పందిస్తారు, ఇప్పుడు కూడా స్పందించారు. అందును బట్టి ఇప్పటికి ఎంతమంది వరకు మనకి నెల అందింది అని అంటే 14 మందికి, ప్రతీ నెల 14 మంది విధవరాండ్రన్న సేవకురాళ్లకు సహాయము అందించడానికి మరి దేవుడు కృప చూపించాడు. మరి మాటిచ్చిన వారు మాట నిలబెట్టుకోండి. జూన్ నెల నుండి ఈ సహాయ కార్యక్రమం మనం ముందుకు కొనసాగిస్తాం. జూన్ నెల నుండి మీ సహాయం అందించవలసి ఉంటుంది. మీరందరూ వికేఆర్ చారిటబుల్ ట్రస్ట్లో సభ్యులు, ముఖ్యులు, ప్రధానులు.